గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలు మండలాలలోని బ్రిడ్జిలు వంతెనలు రహదారులు ధ్వంసమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు జనజీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో ధ్వంసమైన రోడ్ల నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను న్యూస్ 18 తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ధ్వంసమైన బ్రిడ్జిలను రోడ్లను వంతెనలను పరిశీలించగా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామ శివారులోని బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో ధ్వంసమైందని, ఈ నేపథ్యంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు గీత కార్మికులు ప్రజలు చెబుతున్నారు. వెంటనే నాణ్యమైన హైలెవల్ బ్రిడ్జ్ నిర్మించాలని గీత కార్మికులు ప్రజలు వాహనదారులు కోరుతున్నారు. కొండరావుపేట మండల కేంద్రంలోని బౌసాయిపేట కొండాపురం మూలవాగు ప్రాంతంలో సైతం బ్రిడ్జ్ ధ్వంసమైందని, హైలెవల్ బ్రిడ్జ్ నిర్మించాలని ప్రజలు వాహనదారులు కోరుతున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఇప్పుడు ఏ సంవత్సరం ఏదో కాంట్రాక్ట్ పెట్టి ఏదో చేసిరు, అడిగా ఏదో ఫుట్పాత్ అడిగి చేసిరు, విడిచిపెట్టిరు. మళ్ళీ ఈ సంప్రదాయం నీళ్ళు నచ్చినప్పుడు మళ్ళీ ఈ తెయ్యి మీద మొత్తం ఆ పో రాకుండా ఒక 10 కిలోమీటర్ 15 కిలోమీటర్ దూరంగా నడుచుకుంటూ వస్తున్నాం మేము తాళ్ళు ఎక్కడానికి. ఆ రోజు ఆల్రెడీ మొన్న ఆ రోజు తాళ్ళు పడిపోయి కోత పడిపోయినాయి, కళ్ళు లేకుండా అయిపోయింది. మా జీవనాధారం అనే కళ్ళు కదా, దాని మేము బతకెక్కడం లేకుండా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నాకు అర్థమంటే కానీ దాటడానికి వీలు లేకుండా అయిపోతుంది. ఇప్పటికైనా గవర్నమెంట్ శ్రద్ధ తీసుకొని దీన్ని మంచిగా బందోబస్తుగా ఒక శాశ్వతంగా ఉండే రోడ్డు వేయాలని మేము కోరుకుంటున్నాం. అత్తడి దింపినప్పటిలో ఇదే పరిస్థితి. మాకు తాళ్ళ పోవటానికి రాదు, కుదురుపాక నిలసిపల్లెలు స్టేట్ బ్యాంకు అందరూ పోతారు, రాకపోకలు ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. మొన్న ఆ తాపుడు దుప్పుడు 2 లైన్లు వేసారు, అవి ఇంకా 4 లైన్లు వేసినా కానీ జర తేవపోనే. బ్రిడ్జ్ కట్టండి, బ్రిడ్జ్ కట్టండి, అసలు నడవది, కొన్ని పైపులు వేసినా ఆగది. వేములవాడ రూరల్ మండలం అన్మాజ్పేట గ్రామ శివారులోని నక్కవాగు సైతం ఉద్రిక్తంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని, హైలెవల్ బ్రిడ్జ్ నిర్మించాలని రైతులు ప్రజలు విద్యార్థులు కోరుతున్నారు.